స్టీల్ ప్లాంట్ వ్యవహారం ముదురుతోంది రోజు రోజుకి. పార్టీలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చినా సరే కేంద్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని కూడా చెప్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రెజర్ అయితే పెరుగుతోంది అధికారం మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద అధికార పక్షం. అయితే ఇందులో రాజీనామాలు అనే అంశం తెర మీద తీసుకొచ్చారు. ఆల్రెడీ మొన్న బోండా ఉమాగారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో నేతలందరూ చెప్తున్నారు మీరు రాజీనామాలు చేస్తానంటే మేము కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధమని. కానీ ఇక్కడ రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా, ప్రభుత్వ అధీనంలో జరుగుతుందా అంటే ఓకే అలా అవుతుంది అంటే రాజీనామాలు చేయడానికి మేము సిద్ధమే అంటూ, అంటే తాజాగా విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంత దూరం అయినా వెళ్తాం, వెనక్కి తగ్గేది లేదు, అవసరమైతే రాజీనామాల విషయం కూడా ఆలోచిస్తాము అనేది. అంటే ఇక్కడ రాజీనామాలు చేయాలి అనే డిమాండ్లపై కూడా వైసీపీ నేతలు స్పందించడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆల్రెడీ ముందే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు, అవసరమైతే మేము రాజీనామా చేస్తామని, దానికంటే ముందు ఒక అడుగు ముందుకు వేసి గంటా శ్రీనివాసరావు గారు ఏకంగా రాజీనామా లేఖను సమర్పించడం ఓకే. ఇక్కడ అది పక్కన పెడితే నిర్మలా సీతారామన్ గారి సమాధానం కార్మిక సంఘాల ప్రజలను, కార్మిక సంఘాలను ప్రజలను కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది అనేది. ఇక్కడ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో అఖిలపక్షం నేతలు కార్మిక సంఘాల నేతలతో ప్రధాని కలుస్తాము అని చెప్పి స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపిస్తామని, ఒకవేళ కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కాబట్టి ఎంత దూరమైనా వెళ్తాము అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మరొకసారి తెర మీద తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల సెంటిమెంటు అనేది అలాగే వాళ్ళ ఆకాంక్షలు అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తానే ఉంటుంది. కానీ రాజీనామాలు చేయడం వల్ల సాధించేది ఏంటి అనేది కూడా అక్కడ విజయసాయి రెడ్డి గారు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఒకవేళ నిజంగా రాజీనామా చేస్తే వెనక్కి తగ్గుతారా, వెనక్కి తీసుకుంటారా నిర్ణయాన్ని అంటే దానికి సిద్ధమే అని చెప్తున్నారు. ఒకవేళ రాజీనామాలు చేయకుండా సాధించాలి కానీ రాజీనామాలు చేస్తే ఇంకా సాధించడానికి ఏమి ఉంటుంది అనేది. కనీసం ఇప్పుడు ప్రధాన అపాయింట్మెంట్ అయినా దొరుకుతుంది, ఒకవేళ రాజీనామా చేస్తే అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఏ హోదాలో అపాయింట్మెంట్ అడగాలి అనేది ఇక్కడ ప్రధానంగా, ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఒంటి చేతితో పోరాడిందంట ఒక వైసీపీఏ అనేది ఆయన చెప్పిన మాట, విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట. ఇదే టైంలో ఢిల్లీలో కూడా అవసరమైతే పోరాటం చేస్తాము అనేది. అలాగే మొన్న మధ్యన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా కొన్ని విషయాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామాతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందంటే రాజీనామా చేయడానికి మేము కూడా సిద్ధం అని చెప్పి ఆయన కూడా చెప్పారు. అంటే ఇక్కడ మంత్రులు కానీ ఎంపీలు కానీ రాజీనామాల విషయంలో మేము వెనక్కి తగ్గట్లేదు అనే సంకేతం ఇస్తున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో. కానీ రాజీనామా చేస్తేనే ప్రైవేటీకరణ ఆగుతుందా అనే గ్యారంటీ ఉందా, అనే క్లారిటీ ఉందా అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ క్లారిటీ లేదు. లేనప్పుడు రాజీనామాలు చేసి ఎందుకు తొందరపడాలి అనేదే, అంటే అధికారంలో ఉండి పోరాడాలి కానీ రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏముంది. కానీ ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాం, వెనక్కి తగ్గేది లేదనే క్లారిటీ అయితే ఇచ్చారు విజయసాయి రెడ్డి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.